హాయ్ హలో, నేను మీ అభయ్. నేను మీ ప్రియాంక సింగ్. నేను నందకిషోర్. హాయ్ అండి, నేను యాక్టర్ వేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆదాన్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆదాన్ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆదాన్ తెలుగు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆదాన్ తెలుగు. ఛానల్లో ఒక నలుగురు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు యూజువల్గా ఒక మీడియా పర్సన్స్ ఏమడతారంటే, అక్కడ ఏం జరిగింది, ఆ కార్ ఏంటి, అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది, నైట్ అయింది, మిడ్ నైట్, వాళ్ళు ఎక్కడ నిండుకున్నారు, అతను ఎవరు అలా నుంచొని, అసలు స్టోరీ ఏంటి అనే క్వశ్చన్స్ లేవు అక్కడ. వాళ్ళు ఏవో చెప్తున్నారు, దే యాక్సెప్టెడ్. రియల్ స్టోరీ నేను చెప్తా. ఆర్మీ అనేది ఎవరైతే జరిగింది, ఇప్పుడు మీకు అందరికీ స్టోరీ కొంత అర్థమై ఉంటుంది, ప్రతి ఛానల్కి వచ్చి మళ్ళీ చెప్తాను. జరుగుతున్న కొన్ని గొడవలకి అసలు ఏం కావాలి మీకు అనడానికి అని చెప్పి నేను నా భర్త అక్కడికి వెళితే ఆయన చెప్పింది ఒకటి, మీకు ఏం కావాలి అంటే, ఒక నలుగురు ట్రోల్ చేశారండి, ఆ నలుగురు వచ్చి నా కాళ్ళ మీద పడాలి, ఆ నలుగురిని వదిలేయండి అన్నారు. వదలడం అంటే ఏంటి సార్ అన్న, చంపేస్తాను, రామకృష్ణ అనే అతన్ని చంపేస్తాను. మిగిలిన నేను మీరు చూసిన ఆ రోజు వీడియో క్లిప్లో నేను బతిమలాడుతున్నాను, సారీ చెప్తున్నాను. దేనికంటే ఆ నలుగురు ఫ్యామిలీస్ ఉన్నాయండి, చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళని చంపేస్తాను అది అంటే భయపడతారు. మీకేం కావాలి, సారీ కావాలి, నేను సారీ చెప్తా అంతేగాని అలాంటి మాటలు మాట్లాడకండి అంటే అలా కాదండి. రేపు జరగబోయే ర్యాలీ ఆగాలి, అది ఆగితే కంప్లీట్ చేయనివ్వండి. ఐ షో ద ప్రూఫ్ ఆల్సో, ఆడియో అన్నీ ఉన్నాయి. రేపు జరగబోయే ర్యాలీ ఆగాలి, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఆగిపోవాలి, సినిమా ఇండస్ట్రీకి మీరు దూరం అవ్వాలి, ఇవన్నీ మీరు ఎలా చేయగలరు సార్? ఒకవేళ గ్రూపులు తీసేసి అన్నీ తీసేసినా మీరు ఎలా ఆర్మీని చంపేయగలరు, ఆర్మీలో ఆ అభిమానాన్ని ఎలా చంపేయగలరు అంటే, చంపేస్తాను సార్, నేను చంపేస్తాను, 2 రోజులు చాలు మొత్తం ఆర్మీని లేపేయడానికి అన్న వీడియో, ఐ మీన్ ఆడియో నా దగ్గర ఉంది. ఆ తర్వాత నేను 0 నుంచి వచ్చాను, మళ్ళీ 0కి వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు, నేను ర్యాలీ ఆపను. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ అనేది నా కళ, అది ఆగడం అనేది జరగని పని. ఇంకా కెరీర్ అంటారా, నేను 0కి వెళ్ళిపోతాను అంతే కదా, వెళ్ళనివ్వండి, రేపైతే ఆర్మీ ఐ మీన్ ర్యాలీ అయితే జరుగుతుంది అని చెప్పి మేమిద్దరం కిందకి వెళ్ళి కారులో కూర్చుంటే, ఎవరైతే నలుగురు ఉన్నారో, మీ ఛానల్కి ఎవరు వచ్చారో, వాళ్ళ నలుగురు వచ్చి కారుని రౌండప్ చేసి గొడవ చేస్తే, నేను ఆడపిల్లని, మీరు వీడియోస్ చూడదు, యూట్యూబ్లో అన్నిట్లో రిలీజ్ చేస్తారు కదా వాళ్ళు, చూడండి, నేను ఆడపిల్లగా చెప్తున్నాను, రేపు తెల్లారిన తర్వాత అందరినీ పిలిచి మాట్లాడదాము, ఈ ఒక్క నైట్కి వదిలేయండి, మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలి, పిల్లలు ఉన్నారు ఇంట్లో, మీ అందరు ఫ్యామిలీస్కి నేను తెలుసు, మీ అందరు మా ఇళ్ళకి వచ్చారు, 2-3 ఇంటి వరకు కూర్చున్నారు, ఇలా చేయడం పద్ధతి కదా, నేను ఏడ్చుకున్నా, వాళ్ళు వినలా, పెద్ద పెద్ద అరుపులు కేకలు ఏవేవో ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటే, ఐ కాల్ సిఐ, మీరు కనుక్కోండి, కర్నూలు సిఐ గారితో మాట్లా, ఐ మీన్ రైజ్ ఎ కంప్లైంట్ రైజ్ చేస్తే ఆయన వచ్చి, మేడం మీరు ఒక సెలబ్రిటీ, ఆల్రెడీ 3 అయింది టైము, మార్నింగ్ అయితే మీడియా వస్తుంది, ఎందుకు వీటితోటి మీరు వెళ్ళిపోండి, నేను సర్ది చెప్తానంటే, అలా కాదు సార్, మీడియా వచ్చినా పర్లేదు, షో ఆల్ దీస్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయండి అంటే, కాదు మేడం, వాళ్ళ చేత ఒక లెటర్ రాపిస్తాను, ఇక మీద మీ జోలికి రానని రాపిస్తాను, మీరు మాత్రం ఒక 4 చేత క్షమాపణలు చెప్పించండి, సాల్వ్ అయిపోద్దంటే, నేను కౌశల్ గారిని కన్విన్స్ చేసి ఆ రోజు వాళ్ళందరి చేత లెటర్ రాయించుకొని, అలాగే కౌశల్ చేత నేను ఎప్పుడు మా ఆర్మీ వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరండి, నేను మేము ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పి బయటకు వచ్చి ఆ 4 వీడియోలు ఇస్తే, ఆ తర్వాత వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేసి, మీ దగ్గర ఒక చెక్ ఉంది కదా 10 లాక్స్ రూపీస్ చెక్, ఆ చెక్ ఇచ్చేసాను, నేను అగ్రిమెంట్ ఇచ్చేస్తాను అంటే, దానికి కూడా యాక్సెప్ట్ చేసి చెక్ ఇచ్చాను, ఆ వీడియో కూడా ఉంది. ఇచ్చిన ఆ ఈవినింగ్ మీడియాకి వెళ్ళి వీళ్ళు ఎలిగేషన్ చేశారు. చేయొచ్చండి, ఎవరికైనా అన్యాయం చేస్తే మీడియాకి వెళ్ళొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు, కానీ మీడియా అనేవాళ్ళు న్యాయం చేయండి ఒక్కసారి, అది ఎంతవరకు నిజం, అది ఏం చేయదు. ఒక సెలబ్రిటీ ఎక్కడో ఉంటాడు, షూట్లో ఉంటాడు, లేకపోతే ఇంకెక్కడో ఉంటాడు, ఒక 4 వచ్చి చెప్తుంటే, అప్పటికప్పుడు ఒక సెలబ్రిటీకి ఫోన్ చేసి ఇక్కడ మీడియాలో ఇదవుతుంది వచ్చేస్తారంటే ఎలా వస్తారండి, ఏం జరుగుతుంది అక్కడ, ఏమైనా చేసేయచ్చా? లాస్ట్ జూన్లో స్టార్ట్ అయిన బిగ్ బాస్కి ఇంతవరకు కష్టపడి రాత్రి పగలు వచ్చిన ఫేమ్ని అసలు ఆ ఫేమ్కి ఎంత రెమ్యూనరేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉన్న జనానికి? కౌశల్ గారు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు ఒక్కొక్క కమర్షియల్ వెళ్ళినందుకు? ఇంత కష్టపడి ఇంత చేసి చిన్న చిన్నగా బిల్డప్ చేసుకుంటే 3 అవర్ షోలో కొలాప్స్ అయిపోయింది మొత్తం. బట్ ఓకే, కష్టాలు నమ్ముకున్నా, కష్టంతో పడుతుందా, ప్రాబ్లం లేదు, కానీ ఒక్కటే రిక్వెస్ట్, ఆ రోజు నైట్ ఏం జరిగింది ఏంటి అనేది ఇంతవరకు తెలియదు ఎవరికి, ఒక తెలియని స్టోరీ అది, దాన్ని బేస్ చేసుకుని ఇంత దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరు, ఇప్పుడు నేను ప్రూఫ్స్ అండి మీకు, తీరిగ్గా మీ అందరికీ తీరిగ్గా ఉంటే రండి, జూమ్ పెట్టుకోండి, వీడియోస్ ఆడియోస్ అన్నీ ఉన్నాయి, స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్రూఫ్లు ఉన్నాయి, హ్యాపీగా కూర్చొని అన్నీ చూశాక ఫేమ్ని తిరిగిస్తారా? ఫేమ్ కాదు, ఫేమ్ని పక్కన పెట్టండి, వచ్చిన నిన్నని ఇన్ని రోజులు మీకు తెలుసా, ఈ 2-3 డేస్ పడిన నరకం తెలుసా, వచ్చిన కాల్స్ తెలుసా, బెదిరింపులు తెలుసా, 3 రోజులు నిద్రలేదు మాకు, 3 రోజులు అన్నయ్య ఎందుకు మాట్లాడలేదు, కౌశల్ గారు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు మాట్లాడాలి, ఏం జరుగుతుంది, మాకు డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది, సరే వచ్చాం చూసి ఇప్పుడు మా టైంని ఎవరు తిరిగిస్తారు? ఇంత నాశనం చేశారు కదా జీవితాన్ని, ఎవరు తిరిగిస్తారు? వచ్చి నిందలు పోతాయా? దిస్ ఇస్ వాట్ మీడియా ఈజ్ డూయింగ్. చేయండి, ఎంత కావాలంటే అంత చేయండి,
కానీ ప్రూఫ్స్ తీసుకోండి. ఇలా పెట్టి ఇది ఒక ప్రూఫ్, నా మా పిల్లల కంటే బొమ్మలు కొనిపెట్టాడు. ఎంత చిల్లరండి అది. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నా పిల్లలు ఎవరో ఇద్దరు తీసుకెళ్ళి చక్కగా ముద్దులాడి మీలో ఒకరు వెళ్ళి ఏం కావాలమ్మని ముద్దుగా ప్రేమగా కొనిస్తారు. ఇస్ ద పాయింట్ అంటే నేను ఇది చేశాను అది చేయలేదు చిల్లని ఇంత చిల్లని మనిషిగా ప్రచారంలోకి తీసుకురావాలి కౌశల్ గారిని. ఏమొచ్చింది మీకు, మీకు ఏమొచ్చిందని చేశారు ఇదంతా? ఇమాం, శేషు, విక్రమ్, క్రాంతి, సంతోష్, హరిగారు, ఇప్పటికీ హరిగారనే అంట ఆయన్ని. ఈ ఐదుగురు చేసిన పనికి, చేసిన ఆరోపణలకి ప్రతి ఒక్కడికి నా దగ్గర ఆన్సర్ ఉంది. ఐ షో మీరు ఎప్పుడు సాటిస్తారో ఇవ్వండి, వచ్చి కూర్చొని మొత్తం చూపిస్తాను నేను.